हाय फ्रेंड्स इप्पुडु मीकु वेरी टेस्टी अंड हेल्दी अयिन क्यारेट रेसिपीनी चूपिस्तुन्नानु मनकि इळ्ळल्लो पिल्ललु क्यारेट तिनडानिकि ओक्कोक्कसारि इष्टपडरु कोंतमंदि अयिते असलु तिनडानिकि इष्टपडरु मनं एला इच्चिना कूडा दानि तिनरु अला उंडे पिल्ललकि क्यारेट गनुक इलाग चेसि पेडिते वाळ्ळु ग्यारंटीगा तिंटारु मळ्ळी चेयमनि कूडा अडुगुतारु सो इक रेसिपीलोकि वेळ्ळिपोदामा ఈ రెసిపీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో ఒకసారి చూసేద్దామా. ఈ రెసిపీ కోసం నేను ఈ పెద్ద సైజు క్యారెట్ని తీసుకున్నాను. ఈ పెద్ద సైజు క్యారెట్ని మరీ పెద్దగా పీసెస్ కాకుండా, మరీ చిన్న చిన్న పీసెస్లా కాకుండా కొంచెం మీడియం సైజులో కట్ చేసుకున్నాను. అలా కట్ చేసుకుంటే నాకు ఒక బౌల్లో వచ్చినాయి క్యారెట్ పీసెస్. కరెక్ట్గా ఒక బౌల్ క్యారెట్ పీసెస్ మనము కరెక్ట్గా కొలత వేసుకోలేము అనుకున్నప్పుడు మీ చేతిలోకి తీసుకుంటే మన చారుడు అంటారు చూసారా, అట్లా మూడు చారుళ్ళు కనుక క్యారెట్ ముక్కలు వస్తే మనకి కరెక్ట్గా ఒక కప్పు క్యారెట్ ముక్కలు వచ్చేసినట్టే. ఈ రెసిపీ కోసం నేను 2 చిటికెళ్ళ ఉప్పు, 2 చిటికెళ్ళ కారము, 2 చిటికెళ్ళ గరం మసాలా, 1 చిటికెడు ధనియాల పొడి తీసుకుంటున్నాను. ఉప్పు కారం చాలా తక్కువ ప్రిఫర్ చేస్తున్నాను, పిల్లలు కొంచెం ఎక్కువగా తినడానికి ఛాన్స్ ఉంటుంది. అప్పుడు కారం ఎక్కువగా ఉంటే వాళ్ళు తినలేరు కాబట్టి, వాళ్ళు కారం తినగలిగితే కనుక ఇంకొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. ఈ రెసిపీ కోసం మన ఇంట్లో ఉండే నాన్ స్టిక్ ప్యాన్ కానీ తెల్ల బాండీలు కానీ యూజ్ చేస్తే మనకి రెసిపీ బాగా కుదురుతుంది. అదే స్టీల్ బాండీ యూజ్ చేసామంటే మటుకు మనకి ముక్కలు మాడిపోవడానికి ఛాన్సెస్ కొంచెం ఎక్కువగా ఉంటాయి. ఫస్ట్ ప్యాన్ పెట్టేసుకొని ప్యాన్ కొంచెం హీట్ అవ్వగానే నేను 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేస్తున్నాను. ఆయిల్ కూడా కొంచెం మీడియం హీట్ రాగానే మనము క్యారెట్ పీసెస్ అన్ని వేసేయచ్చు. సో ఇప్పుడు ఆయిల్ కూడా హీట్ అయిపోయింది. హీట్ అయిన తర్వాత నేను ఆయిల్ని ప్యాన్ మొత్తానికి స్ప్రెడ్ చేసేసాను. స్ప్రెడ్ చేశాక ఇప్పుడు క్యారెట్ పీసెస్ వేస్తున్నాను. కరెక్ట్గా చూడండి, క్యారెట్ పీసెస్ నా చేతిలోకి 3 టైమ్స్ వస్తాయి కరెక్ట్గా. అలా చేతి నిండా తీసుకుంటే దాన్నే చారుడు అంటారు. అట్లాగా 3 చారుళ్ళు వచ్చినాయి నాకు క్యారెట్ పీసెస్. మీరు మామూలుగా విడిగా పిల్లల కోసం సపరేట్గా చేయాలనుకున్నప్పుడు అట్లా 3 చారుళ్ళు తీసి కనుక వేశారంటే కరెక్ట్గా ఒకళ్ళు తినడానికి సరిపోతాయి. ఈ క్యారెట్ ఫ్రై అయ్యేటప్పుడు అకేషనల్గా మనము అప్పుడప్పుడు కలుపుతూ ఉండాలి, లేకపోతే ఒక సైడే బాగా వేగుతాయి, ఇంకొక సైడ్ పచ్చిగా ఉంటాయి. అలా ఉంటే పిల్లలు ఒక్కొక్కసారి ఇష్టపడకపో. ఇప్పుడు మన క్యారెట్ ఫ్రై రెడీ అయిపోయింది. అందుకని నేను ఫస్ట్ ఉప్పు వేస్తున్నాను, తర్వాత కారం వేస్తున్నాను. ఉప్పు కారం బాగా కలిసిన తర్వాత నెక్స్ట్ గరం మసాలా వేసి అది బాగా మిక్స్ అయిన తర్వాత ఆ తర్వాతనే కొరియాండర్ పౌడర్ని వేసి బాగా మిక్స్ చేస్తున్నాను. ఇక ఉప్పు కారం బాగా మిక్స్ అయిపోయాయి కాబట్టి నేను గరం మసాలా వేసేసి మిక్స్ చేసేస్తున్నాను. గరం మసాలా కూడా బాగా మిక్స్ అయిన తర్వాత 1 చిటికెడు ధనియాల పొడి తీసుకొని అందులో వేసేసి బాగా మిక్స్ చేసేస్తున్నాను. ఉప్పు, కారం, గరం మసాలా, ధనియాల పొడి 4 వేసిన తర్వాత అవి కూడా బాగా మిక్స్ అయిన తర్వాత స్టవ్ వెంటనే ఆపేయకుండా 10 సెకండ్ల నుంచి 15 సెకండ్లు అయినా సరే చిన్న మంట మీద ఈ ఫ్రైని అలాగే ఉంచాలి. అప్పుడు ఉప్పు కారం అన్నీ బాగా కలిసిపోతాయి, టేస్ట్ కూడా బాగా వస్తుంది. మన క్యారెట్ ఫ్రై రెడీ అయిపోయింది. ఇది చాలా టేస్టీగా చాలా బాగా కూడా వచ్చింది. ఈ రెసిపీని ట్రై చేయండి, పిల్లలు బాగా ఇష్టంగా తింటారు. ఆలూ ఫ్రైని ఎంత బాగా ఇష్టంగా తింటారో ఈ క్యారెట్ ఫ్రైని కూడా అలాగే తింటారు. ఈ రెసిపీని ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో పెట్టండి. ఇలాంటి చాలా వీడియోస్ కోసం ఈ స్మార్ట్ వంటిల్లు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్డేటెడ్ వీడియోస్ కోసం బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.